రాజ్ కుమార్ చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అరుదైన రికార్డ్, హోంగార్డ్ టు ఇన్స్పెక్టర్ టోటల్ ట్రాన్స్ఫర్, సంచలనం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిలో కూడా ఒక పోలీస్ స్టేషన్, అందులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంటే హార్ట్, హైదరాబాద్ సెంట్రల్లో ఉండేటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొత్తం హోంగార్డ్ దగ్గర నుంచి సిఏ వరకు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి పారేశారు. అంటే 88 మంది స్టాఫ్ ఉంటే ఇంకా 88 మందికి ఎక్కువ మంది ఉంటారేమో, సరే 88 మందిని మొత్తాన్ని మార్చేశారు. ఇది పెద్ద సంచలనమైనటువంటి విషయం, అసలు ఎవరు ఊహించలా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మరి ఇంత ఇది జరిగిద్ది అని చెప్పని. సరే, ఇటీవల జరిగినటువంటి కార్ ఇన్సిడెంట్ అది అందరికి కూడా తెలుసు, బోధన ఎమ్మెల్యే అది, సరే ఇవన్నీ అదో ఒక అంశం. కానీ ఇప్పుడు మార్పుకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే అక్కడ ప్రజావేదిక అక్కడ ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఎవరైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అక్కడ రోజు అప్లికేషన్స్ ఇవ్వడానికి చాలామంది వస్తున్నారు, చాలా జరుగుతూ ఉంది, చాలామంది చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు, ఆ కంప్లైంట్స్ ఎవరి మీద అయితే చేశారో ఆ కంప్లైంట్ చేసిన సమాచారం నిమిషాల్లోనే అక్కడి నుంచి బయటకు వెళ్తుందట. దాంతో డౌట్ వచ్చి అసలు ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ కంప్లైంట్స్ బయటికి ఎట్లా వెళ్తున్నాయి అనేటువంటి దాంతో వాళ్ళు స్పెషల్ టీము రంగప్రవేశం చేస్తే, ఆ స్పెషల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇక్కడ నుంచి ఈ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి లీక్ చేస్తున్నారనే సమాచారంతో ఈ వీళ్ళందరినీ కూడా బదిలీ చేశారని చెప్తున్నారు. అంటే దీనికి కారణం ఒక సీనియర్ ఆఫీసర్ పైన ఒక కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాతోటి వచ్చి అక్కడ కంప్లైంట్ చేశారంట, సార్ ఈ ఫలానా ఆఫీసర్ ఇవన్నీ చేశారు, ఈ డేటా అంతా ఇదంతా ఉందని చెప్పని చెబితే, అది గవర్నమెంట్కి తెలవకముందే అది ఆఫీసర్కి తెలవటం, ఆఫీసర్తో పాటు ప్రతిపక్ష పార్టీకి తెలవటం, అంటే ఇన్ఫర్మేషన్ బయటకు ఎలా వెళ్తుందనే దాని మీద బేస్ చేసుకొని అసలు మొత్తం ఎంటైర్ సిస్టమ్నే తీసేయాలని చెప్పి మొత్తం ఎంటైర్ సిస్టమ్నే మార్చేశారు అనేది ఇది ఒక ప్రచారం. మరి ఏంటి వాట్ ఈజ్ వాట్ తెలియదు, కానీ ఒక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ ఈ 10 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటిది చోటు చేసుకోలేదు. ఫస్ట్ టైం మొత్తం స్టేషన్లో ఉన్న అందరినీ మార్చడం అంటే మధు ఉన్నారు సార్, యా శ్రీనివాసరెడ్డి గారు మొత్తానికి ఏంటి మధు ఏంది సిపి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కసారిగా ఉక్కుపాదం మోపారు, మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు మొత్తానికి హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో చాలామంది కలెక్షన్ కింగ్లు, చాలామంది ఏజెంట్లు, చాలామంది అంటే ఏమంటాం సెటిల్మెంట్లు ఇవన్నీ చేసేటువంటి బ్యాచ్లు ఉన్నాయి చాలామంది. ఇప్పుడు మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టు అయిపోయింది. ఒక్క దెబ్బతోటి మొత్తం సిటీ పోలీస్ అంతా ఒక షేక్ అయిపోయినట్లు ఉంది కదా. ఏంటి సార్, ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది సార్, లంచం అంటే ఠాగూర్ సినిమా, చిరంజీవి నటించినటువంటి ఠాగూర్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీలో లంచం తీసుకుంటే పలానా వాళ్ళు వచ్చేసి వెంటనే చంపేస్తారు అనేటటువంటి సీన్లు కొన్ని ఉంటాయి. అందులో ఒక అధికారి గవర్నమెంట్లో ఆఫీస్లో పనిచేసేటటువంటి ఒక అధికారి లంచం తీసుకోవద్దు అనుకుంటూనే ఆయన ఒక లంచం తీసుకుంటాడు. చివరికి లంచం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేసరికి కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సొంత కన్నా కొడుకే ఆ మొత్తం చూసి ఏంటి డాడీ నువ్వు ఇలా లంచం తీసుకున్నావా అని చెప్పడంతో ఇంకా చివరికి అతను తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అధికారులు అయితే అతను పట్టుకుంటారు. సో ఒక భయం అనేది అయితే అది సినిమా అయితే రియల్ లైఫ్లో ఆ భయం అనేది స్టార్ట్ అయింది సార్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక భయం స్టార్ట్ అయింది. అవినీతికి సంబంధించి ఏదైతే సరౌండింగ్ ప్లేసెస్ ఉన్నాయో, హైదరాబాద్ సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అందులో రియల్ ఎస్టేట్కు చాలా అంటే చాలా సహకరించినటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ మా పైన ఖచ్చితంగా వాళ్ళు లిస్టులో ఉన్నారు అనే విషయం వాళ్ళకు కూడా తెలిసిపోయింది. నెక్స్ట్ మా పైనే అనేటటువంటి, కానీ ఆ లిస్టులో మా నెంబర్ ఏ స్థానంలో ఉంది, మా నెంబర్ ఎక్కడ ఉంది అనేది మాత్రమే పెండింగ్ ఉంది తప్ప లిస్టులో ఉన్నటువంటి వారి మొత్తం బండారం అంతా కూడా రెడీ అయిపోయింది సార్. సీఎం దగ్గర ఉన్నటువంటి స్పెషల్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టులో పూర్తిగా డిపార్ట్మెంట్ వైజ్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లిస్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏదైతే అకేషన్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే బట్టి విక్రమార్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాయింట్ టు పాయింట్ ఏదైతే ఫోటోలు తీసి ఆ ఫోటోలను వాట్సాప్లో పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తే ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి మొత్తం ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటెలిజెన్స్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుంది అని చెప్పిన వెంటనే ఏ మాత్రం కూడా ఆలోచించలేదు. సిపికి ఒక్కటే మాట చెప్పారు, మొత్తం పూర్తిగా పంజాగుట్టలో ఉన్నటువంటి
కానిస్టేబుల్ దగ్గర కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, అందరినీ కూడా మార్చేయండి. ఏదో ఒకరు ఇద్దరు అనుకుంటే అది పొరపాటే సార్. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్, అంటే కానిస్టేబుల్ వరకు కూడా వేరే విషయాలలో, ఒక ఎస్ఐ వరకు చూసుకుంటే వేరే విషయాలలో, అందరినీ కూడా ఒకే విషయం కాదు సార్. ఇక్కడ మా ఇప్పుడు బదిలీ అయినటువంటి 82 మంది ఎవరైతే ఉన్నారో, ఆ 82 మంది కూడా యాక్షన్ తీసుకోవడానికి వివిధ కారణాలు అయితే ఉన్నాయి. ఒకే ఒక మెయిన్ రీజన్స్ వచ్చేసి రీసెంట్గా జరిగినటువంటి బోధన్ ఎమ్మెల్యే కొడుకు విషయం ఏదైతే ఉందో, అందులో మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఏదైతే డబ్బులు తీసుకొని కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్ కాకుండా వేరే అక్యూజ్ పెట్టడం అంటేనే ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్నటువంటి అధికారులందరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉన్నట్టు. వాళ్ళొక టీం అయితే ఇంకొక టీం, ఇలా ప్రతి ఒక్కరిని కూడా చేర్చారు. మొత్తానికి క్లీన్ స్వీప్ అంటారు కదా సార్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అట్ ది రేట్ క్లీన్ స్వీప్ అన్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇంకా ఎంత దూరం పోతుంది, ఎంత దూరం వెళ్ళబోతుంది, ఏ డిపార్ట్మెంట్ వైపు సీఎం రేవంత్ రెడ్డి చూడబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. రైట్, ఏంటి మరి